సో రిలీజ్ అయిన పందం కోడి సినిమా అంటే విశాల్ గారు పేరు చెప్పగానే పందం కోడి సినిమా అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది, ఆ రేంజ్ క్రేజ్ని పెంచింది, ఆ రేంజ్ కలెక్షన్ల వర్షం కురిపించింది పందం కోడి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత లింగస్వామి గారు అలాగే విశాల్ గారు మరొకసారి 13 ఇయర్స్ తర్వాత ఈ చిత్రాన్ని పందం కోడి 2 మరొకసారి ఈ కోడి పందానికి రెడీ అయిపోయిందనమాట. సో మరి ఈ పందం కోడి 2 ఎలా ఉండబోతుంది? అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదా 2005లో, ఇప్పటికీ టీవీలో చూస్తే అలానే అనిపిస్తుంది కదా. యాడ్స్ వచ్చినా ఏం వచ్చినా ఇంట్లో పనులు ఉన్నా కూడా టీవీలో వస్తుంటే మాత్రం కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాం మనం పందం కోడి అనేది. ఎస్, ఇప్పుడు ఈ టీజర్ కూడా అదే ఇంపాక్ట్ కలెక్ట్ చేసింది. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మరొకసారి టీజర్ రూపంలో మనం చూసేద్దాం. ఆలస్యం ఎందుకండి. సో ఆల్రెడీ యూట్యూబ్లో టీజర్ రిలీజ్ అయ్యి బోలెడని వ్యూస్తో ముందుకు దూసుకువెళ్ళిపోతుంది. మరి మచ్చిక్కి మరొకసారి చూద్దాము పందం కోడి 2 టీజర్ ప్లీజ్. అడుగుతున్నాం వెల్. సో ఈ అందం అలాగే ఆ హ్యాండ్సమ్నెస్ ఈ యాక్షన్ సినిమాకి ఈ యాక్షన్ సినిమాని మన అందరి ముందుకు తీసుకొస్తుంది అనమాట. పందం కోడి 2 అక్టోబర్లో మనందరినీ అలరించడానికి మన ముందుకు. Friend Madhu, and really happy that he's taken this film. I wish Vishal, Kirti, rest of the artists, and Linguswami and the rest of the technical team all the best, very best for the Pandam Kodi 2 Telugu. Thank you. ఈ సినిమా డైరెక్టర్ లింగస్వామి గారి గురించి విశాల్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ముందు మొదలెట్టే ముందు లింగస్వామి గారు తెలుగులో పెద్ద సినిమా ఉంది చేయమంటే ఆ సినిమా కమిట్మెంట్ ఉందంటే అది 5 వరకు నేను చేయలేనని చెప్పి అన్నారు. ఆయన కమిట్మెంట్ని మనం గౌరవించాలి. విశాల్ గారు కూడా కమిట్మెంట్ ఉన్న మనిషి. సో సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విశాల్ ఇందాక యాంకర్ గారు అన్నారు తమిళ్ హీరోని తెలుగు హీరోగా చూస్తున్నామని, మనకు ఆయన తెలుగు హీరోనే. అండ్ పందెం కోడి అనే మూవీస్ అంటే ఒక ఫెరోషియస్నెస్. అంతకుముందు మనం శివాజీ గణేషన్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక మూవీ చూసేవాడిని. ఆ రేంజ్ ఆఫ్ ఫెరోషియస్నెస్ మళ్ళీ స్క్రీన్కి వచ్చిన మూవీ పందెం కోడి. అండ్ లక్కీలీ ద సేమ్ థింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 13 ఇయర్స్. డెఫినెట్లీ ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ తెలుగు టామిల్ రెండింటిలో కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఠాగూర్ మధు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు. అండ్ ఐ థింక్ దిస్ విల్ బి అందర్ బిగ్ హిట్ ఫర్ హిమ్. అండ్ కీర్తి సురేష్ షీ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ నౌ ఇట్ విల్ బి అందర్ గుడ్ ఛాన్స్ టు ప్రూవ్ యాజ్ అన్ యాక్షన్ హీరోయిన్. అండ్ వరాలు ఆల్రెడీ ఐ మీన్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ పర్సన్స్. We are supposed to work before. And thank you very much for the opportunity. Thank you. దిట్టవాలని, ఎందుకంటే సినిమా చూస్తుంటే మాస్ విశాల్ కోసం తెలుసు, మా ఇది రెండో పందెం కోడి అన్నారు. కానీ దానికి మించి పందెం కోడి 1కి మించి పెద్దిట్ట అవద్దని మేము, ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మేము ఆశిస్తున్నాం. ఇది మధుకి పెద్దిట్టు కావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మా మిత్రుడు ఠాగూర్ మధు గారు నిర్మించిన విశాల్ గారు నటించిన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. తమిళ ప్రేక్షకునికి వనక్కం. We are proud to be associated by for the pre-release event of this movie, and I wish the producer, Vishal Films Factory, Vishal Garu and Kirti Garu super success for the movie. The last movie that I saw of yours was Abhimanyudu, which was a super success made in Telugu, and I wish you continue the good work. You have tremendous screen presence, my brother. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసినాక తెలుస్తుంది ఏ రేంజ్ ఉందో. పందెం కోడి 1 కంటే 100 టైమ్స్
ఇట్స్ ఎ బిగ్ హిట్ లింగస్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్ బిగ్ హిట్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎప్పుడు తెలుగు ఫిలిం లాంచ్కి వచ్చేప్పుడు నా ధైర్యంగా మా ఊరి తెలుగులో మాట్లాడే నాకు ప్రాక్టీస్ ఉంది. బట్ ఇక్కడ విశాల్కి వచ్చినప్పుడు నాకు నా ఇక్కడ వచ్చిన తర్వాత రెండు నా మాట తెలియదా తప్పు ఉంటే మీరు మన్నించండి. పందంగోడి 13 ఇయర్స్ వాళ్ళు వచ్చి నాకు 25 ఇయర్స్ ఫిలిం ఫెస్టివల్ అక్కడ వచ్చి జరిగింది. నాను విశాల్ ఫస్ట్ టైం మీట్ చేసి 25 ఇయర్స్ అయింది. ఇప్పుడు 93 నా ఫస్ట్ మూవీ, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళ కంపెనీలో వాళ్ళ నాన్ననే వచ్చి ప్రొడ్యూసర్. ఆ పిక్చర్లో వచ్చి నా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను. అప్పుడు వచ్చి డౌ సర్వీస్ని ఇత అబ్బాయిగా ఇత కూడా ఇత కదా ఇతనే స్కూల్ అప్పుడు ఏం జరిగింది చెప్పేసి నా పక్కలో వచ్చి కూర్చుండి మాట్లాడే ఒక అప్పుడు నా వాళ్ళు ప్రొడ్యూసర్ కూడా సన్ నా వచ్చి ఒక లాస్ట్ అసిస్టెంట్ అదంతా కలవంటే నాకు కూడా ఎప్పుడుమే గుడ్ ట్రావెల్ సూపర్గా నాకు కూడా వచ్చి నాకు కావాల్సిన డ్రెస్ మంచి ఫుడ్ అతమే ఆ రోజులే వాటి అయ్యాడమే నా డైట్ అవుతూ నా వచ్చి అయితేనే వాళ్ళు ఆలోచలేదు. కొంచెం కష్టంగా ఉండు కొంచెం మాట్లాడే హార్డ్ కనెక్ట్ అవుతూ చూసి నమ్మకం ఉంది ప్లీజ్ కొంచెం నా కోసరం. నా వాళ్ళని ఎట్లా చెప్పేది అంటే నా హీరోని చెప్పేదా నా బాసా నా ఫ్రెండా నా బ్రదరా ఏదో ఎనర్జీ లెవెల్ నాకు నా వాళ్ళకి ఎప్పుడు ఉండు. 13 ఇయర్స్ కలిసి దీని ముందర 5 ఇయర్స్ ముందనే పిక్చర్స్ వేయాలనేసి ఆలోచించాము. ఏదో నా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు కరెక్ట్గా. ఈ స్క్రిప్ట్లో రెండు విషయాలు కరెక్ట్గా ఉంటేనే పిక్చర్ నా వచ్చి తర్వాత ఎత్తాలనేసి ఆలోచించాను. ఒకటి ఫస్ట్ హీరోయిన్ మీరా జాస్మిన్. మీరా జాస్మిన్ క్యారెక్టర్ వచ్చి చాలా ఆ పిక్చర్లో వచ్చి ఒక రౌడీ అలా చాలా బాగా చేసిన ఒక సూపర్ క్యారెక్టర్. అది మాది ఒక క్యారెక్టర్ వచ్చేవనే ఈ పిక్చర్ తర్వాత మరుబడి చేయాలనేసి ఆలోచిస్తున్నాను. అది లాక్ అయిన తర్వాతనే పందంగోడి చేయాలా 2 చేయవచ్చు అనేసి నాకు మైండ్లో పడింది. లాల్ అప్పుడు విలన్గా వచ్చి మలయాళం నుండి ఫస్ట్ టైం వచ్చి తమిళ్లో చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి ఒక ఆల్టర్నేటివ్గా ఒక సరి అయిన ఒక పోర్షన్ కావాలి. దానికి కరెక్ట్గా వరువు వచ్చి ఆ క్యారెక్టర్ లాక్ అయింది. అది రెండు లాక్ అయిన తర్వాత ఈ పిక్చర్ చేద్దనేసి నేను వచ్చి వెళ్తాను. ఇప్పుడు ఈ మూవీ వచ్చి రీరికార్డింగ్ ఆ స్టేజ్లో ఉంది. చూసిన వాళ్ళు అందరూ పిక్చర్స్ వేసి ఇప్పుడు వరు క్లైమాక్స్ నా వరు గురించి నిండా ఏ స్టేజ్లో మాట్లాడవలసి ఆలోచనే ఉన్నాను. ట్రైల్లో కూడా ఆ షార్ట్ వేయందుకు నిండా 2 డేస్ ఎడిటర్ గారు నా వచ్చి వద్దు ఆ కత్తి సాత్తు వద్దు నా వచ్చి సర్ప్రైజ్గా థియేటర్లో చూడాలి అది వద్దుని చెప్పాను. ఆనా ఎడిటర్ వచ్చి నా కోసం పెట్టండి సార్ అది వచ్చి ఒక సర్ప్రైజ్గా ఉండు ఆడియన్స్కి మీరు స్క్రిప్ట్ గురించి ఆలోచించొద్దని చెప్పారు. అది గురించి అది పెట్టాను. ఈ పిక్చర్ తర్వాత వరుగు వచ్చి వేరే ఒకటి వచ్చు 100% వాళ్ళు భయంకర సిన్సియర్ స్పాట్గా వచ్చి వన్ డే 5 డ్రెస్ చేంజ్ ఒక హీరోయిన్స్ వేసేదంటే ఆలోచనే ఉంది. 5 డ్రెస్ చేంజ్ చేసేది ఒకే నాడు. అత సిన్సియర్ అనే ఒక ఆర్టిస్ట్ వాళ్ళ నాన్ననే ఫస్ట్ పిక్చర్ హీరో వీళ్ళ నాన్ననే ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్ కీర్తి సురేష్. మహానటి తర్వాత మా ఫస్ట్ ప్రొడక్షన్ మా రజని మురుగన్ పిక్చర్లో వాళ్ళు వచ్చి హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఈ షార్ట్ పీరియడ్లో ఇట్ట ఒక అత్త లెజెండ్ సావిత్రి నా ఎప్పుడు మా మీరా జాస్మిన్
పెర్ఫార్మెన్స్ చేసేప్పుడు నా ఏం చెప్పాను అంటే అప్పుడు వాళ్ళ దగ్గర సావిత్రి మాది నువ్వు ఒత్తు అని చెప్పేసి అప్పుడు వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి నేను అప్పుడే చెప్పాను వాళ్ళను. అన్న వాళ్ళు ఏదో జస్ట్ మిస్ చేశారు. బట్ వీళ్ళకి ఈ షార్ట్ పీరియడ్లో ఇట్టంటి ఒక పెర్ఫామ్ పడిన ఒక పిక్చర్ దొరికింది, అదృష్టం, గాడ్ గ్రేస్ వాళ్ళకి. నాకు పిక్చర్లో వాళ్ళ రూపంలో వచ్చేప్పుడు వాళ్ళు వచ్చి మీరా జస్మిన్ గురించి నా సేమ్ జా క్యారెక్టర్ నా వచ్చి నా ఛాలెంజ్ ఆ క్యారెక్టర్ మాది నా వచ్చి జస్వై పండుగ నాకు వచ్చి ఎలా ఉండు అని చెప్పేసి నిండా ఆలోచించి వచ్చారు. మగానడి చూసిన తర్వాత నాకు వాళ్ళని చూస్తే ఒక పెద్ద ఫిగర్ వచ్చింది. నా ఎవరు కూడా పనిచేస్తున్నాను, కీర్తి సురేష్ కూడా, సావిత్రి కూడా, ఒకరి సిల షార్ట్ నా షూట్ చేసేప్పుడు నా ఏదో పాత డైరెక్టర్ గురించి బాబు గారు, ఆదిత్య సుబ్బారావు గారు, పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరో పెట్టకండి, ఎవరో మంచి వాళ్ళతో క్లాస్ అయిన డైరెక్టర్స్, అది మాదిరి ఏదో డైరెక్టర్ ఎప్పుడో సావిత్రి కూడా ఒక పని చేస్తుంటారు కదా, అది మాది నా ఒక ఫీల్. అలాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చేశారు వాళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. నాకు ఇప్పుడు మాట చెప్పేందుకు నాకు వచ్చి ఇప్పుడు నా ధైర్యంగా చెప్తూ పిక్చర్ చూశాను. మగానడి తర్వాత వాళ్ళ ఒక పిక్చర్ అంటే ఇదే నాను ఎంజాయ్ చేసి చూసాను. ఒక్కొక్కసారి చూసేప్పుడు ఎవరు వచ్చి పిక్చర్ చూసినాను అద్భుతంగా చేశారు వాళ్ళని చెప్పేసి అందరూ చెప్పారు. నైస్, నిండా మాట్లాడకూడదు, నిండా అర్థ స్టేజీలో మాట్లాడతాం. హీరో నాకు వచ్చి ఈ పిక్చర్లో డైరెక్టర్ గారికి ఏ ప్రాబ్లం ఎత్తుపోకండి, వాళ్ళు ఏమి అడిగారో, వాళ్ళు ఏమి చేశారో, వాళ్ళు ఏమి చేసినా సరిదా, నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ఈ పిక్చర్ వాళ్ళకు డ్రీమ్ గట్ట చేస్తున్నారు, వాళ్ళకి ఎంత పెద్ద విషయం ఏకాలం చేసి అని చెప్పేసి నేను అడిగిన అత్త ఎక్విప్మెంట్స్ అత్తమైన ఫస్ట్ మూవీలోనే ఏమంటే అప్పుడు ఫస్ట్ టైమ్గా ఆ 500 frames కెమెరా బాంబే నుండి రాబెట్టి 1000 frames అది వచ్చి ఫస్ట్ టైంగా పందంగోళ్ళనే మనం యూస్ చేసాం. క్లైమాక్స్ అందరికి మైండ్లో ఉండే క్లైమాక్స్. ఈ పిక్చర్లో కెమెరామ్యాన్ మా లాస్ట్ అసిస్టెంట్గా పందంగోడలో పనిచేసిన ఒక శక్తి వేలని చెప్పేసి జీవా సార్ అసిస్టెంట్, వాళ్ళే ఈ పిక్చర్లో కెమెరామ్యాన్గా చేశారు. తర్వాత ఎడిటర్ ప్రవీణ్ నా ఫస్ట్ టైం వాళ్ళ కూడా, దీనికి ముందర యాంటనీ కూడా నేను వచ్చి పయ్యా నిండసాల మీద ఆవారా ఆ పిక్చర్ అంతా వాళ్ళ కూడా చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైంగా ప్రవీణ్ మోర్ సిన్సియర్ ఓ డేట్ ఫిక్స్ చేసి ఓ పిక్చర్ డేట్ వేసిన తర్వాత మాకు ఉండే టైమింగ్ వచ్చి ఓన్లీ 30 days. ఇప్పుడు పిక్చర్ ఆల్మోస్ట్ మేము లాక్ చేసాము, రీరికార్డింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ ఈ పిక్చర్ను రిలీజ్ చేసే మధు సార్ వాళ్ళ బ్యానర్ గురించి లిఫ్ట్లో వచ్చేప్పుడు మరిసి ఇవ్వడానికి అడిగాను. ఇప్పుడు స్టేజ్కి వచ్చిన తర్వాత మరుడిని మరిసింది. మధుని చెప్తేనే అదే బ్యానరే, ఎక్స్ట్రా ఆ బ్యానర్ పేరు చెప్ప అవసరం లేదు. చాలా బాగుంది సార్ మీ పబ్లిసిటీ అత్తమే, దీనికి ముందు మీరు చేసే పిక్చర్లు మిమ్మల్ని గురించి అత్తాను వినబడాను. మీరు 100% ఈ పిక్చర్ వచ్చి పందంగోడి అప్పుడు ఏమి చేసిందో అది టూని చెప్పాము కదా, ఆ టూ చేయాలి నాకు నమ్మకం ఉంది. నా పిక్చర్లు సంక్రాంతి, రన్, ఆవర, తడక, అత్త పిక్చర్లు ఇక్కడ వచ్చి చాలా పెద్ద ఆడింది, బాగా పెద్దగా. మీరు ఎప్పుడుమే నాకు వచ్చి ఏదో కనెక్షన్ ఉంది, మనకు పూర్వ జన్మ కనెక్షన్ ఉంది మనకును నాకు మీ ఆడియన్స్కును ఏదో సంథింగ్, తమిళ్ తెలుగు కలిసి లేకుండా ఏదో సంథింగ్ తమిళ్ సెట్ ఫిలిం తెలుగు చేసిన మాది ఓ డైరెక్టర్గా నన్ను ఎప్పుడుమే మీరు వచ్చి నన్ను అక్సెప్ట్ చేసేసారు. నా వచ్చి కూర్చుండి పడ చూసేప్పుడు థియేటర్ మూడుగా ఆడియన్స్ ఏం కావాలనో నా టెక్నీషియన్గా నేను దాకా నా వచ్చి ఫీల్ చేసే కాదు. నేను కొత్తగా వచ్చిన ఓ డైరెక్టర్ పిక్చర్ కూడా నా పోయి చూసేసి ఓ డైరెక్టర్ కన్నా చూడను, ఆడియన్స్ కదా చూస్తు. ఒక ఆడియన్స్ మూడుగా ఓ పిక్చర్ ఏం చేయాలి, ఎట్ట చేయాలి, ఆ మూడుతోనే నేను దాకా ఉంటాను. అలానే ఈ పిక్చర్ వచ్చింది. తెలుగులోనూ ఇప్పుడు సమీపన కంటిన్యూగా నిండు హిట్లు ఇస్తూ ఉన్నారు, సూపర్ టెక్నీషియన్స్ వచ్చారు. రంగస్థలం చూశాను, చాలా సూపర్గా ఉండింది ఆ పిక్చర్. అది మాది గీతా గోవిందం, చాలా పెద్ద హిట్, 60 crores చెప్పారు. ఒక చిన్న పిక్చర్ ఒక ఏదో ఒక కూర్చి వినబడాను సమీపన. నైస్, అక్కడ తమిళ్లోనే అది మాది స్టైల్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి పిక్చర్లు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది మీద స్టార్ట్ అయింది. అది మాది వస్తేనే ఆ బ్యాలెన్స్ చిన్నది పెద్దది అత్త రావాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుండు. చాలా సంతోషం. తర్వాత అడతడత స్టేజ్లో మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓర్లో పర్వాలయా సార్,
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా మిస్ అయి వింటే వాళ్ళు నా హీరో వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. నమస్కారం. నా తెలుగు అంత బాగలేదు, బట్ ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు లింగు సార్, చాలా మంచి ఒక సినిమా ఇచ్చినారు. తెలుగు సినిమాలో రావాలి అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, బట్ ఫస్ట్ టైం పందెం కొడి టూలో వచ్చినాను. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ టు విశాల్ ఫర్ హ్యావింగ్ గివెన్ మీ దిస్ రోల్. ఈ సినిమా పందెం కొడి వచ్చి చాలా పెద్ద సినిమా అండ్ అది ఫ్రాంచైజీ లాగా అయిపోయింది. అండ్ టు డూ సెకండ్ పార్ట్ అండ్ డూ అ బెటర్ వర్జన్ చాలా కష్టం. ఐ హోప్ యువ్ డన్ బోత్ ఆఫ్ అస్ హవ్ డన్ అ బెస్ట్ జాబ్ టు మేక్ ద ఫిల్మ్ బెటర్. అండ్ కీర్తి గురించి చెప్పాలంటే, ఆఫ్టర్ వాచింగ్ మహానతి మై రెస్పెక్ట్ ఫర్ హర్ వెంట్ అప్ 100-fold బికాజ్ ఐ థింక్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేసింది. ఆ ఒక సీన్లో ఆ 1 hour వచ్చేటప్పుడు చాలా కష్టం సీన్ అది అండ్ చాలా బాగా చేసింది. సో విషింగ్ హర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మధు సార్ ఫర్ ప్రొడ్యూసింగ్, ఐ మీన్ నాట్ ప్రొడ్యూసింగ్ అట్లీస్ట్ లాంచింగ్ ఇట్ ఇన్ తెలుగు ఫర్ అస్. అండ్ యువన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసారు, మ్యూజిక్ చూసారు, చాలా బాగుంది అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్. అండ్ ఆ డిఓపి శక్తి గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్, క్లైమాక్స్ అంతా చాలా బాగా చేసినారు అండ్ ఐ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ పందెం కొడి 2 అండ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. పందెం కొడి 2 మహానటి తర్వాత నాకు చాలా తృప్తినిచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో థ్యాంక్స్ టు లింగస్వామి సార్. ఫస్ట్ టైం స్టోరీ వెన్ ఐ వెంట్ టు హియర్ ద స్టోరీ ఐ హ్యాడ్ సో మెనీ అప్రిహెన్షన్స్ ఇది చేయాలా లేదా అని. ఎందుకంటే మనందరికీ మీరా జాస్మిన్ గారి గురించి తెలుసు, అతని క్యారెక్టర్ గురించి తెలుసు. సో అది మ్యాచ్ చేయాలంటే నాకు వచ్చిందా లేదా అని ఐ హ్యాడ్ మై డౌట్స్. సో బట్ ఆ క్యారెక్టర్ ఆ పాత్రం అంత బాగుందని ఐ సెడ్ ఓకే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు డూ దిస్ అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ లింగస్వామి సార్. అండ్ వరు అండ్ నేను ఒక 2 films వీఆర్ యాక్టింగ్ టుగెదర్, కానీ వీఆర్ జస్ట్ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్, కానీ నా మన ఇద్దరికి కాంబినేషన్స్ ఏం లేదు. సో ఐ జస్ట్ విష్ అట్లీస్ట్ నెక్స్ట్ మూవీలో ఒక మంచి కాంబినేషన్ కమ్స్. అండ్ అబౌట్ హర్ ఐ డోంట్ హ్యావ్ టు సే షీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ యాజ్ యూ హవ్ సీన్ ఆన్ ద స్క్రీన్ బికాజ్ నాకు కూడా క్లైమాక్స్ ఏం తెలీదు. సో ఫర్ మీ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బీ ఫ్రెష్. And Shakti DOP, so I think this will definitely be one step ahead for Shakti. And Yuvan sir, Atan Kuda, I'm working first time, so feeling very happy. Songs are, as an album, chala different ga undi, and I'm sure this will be a hit as an album. And Vishal is a good human being, a good actor. So Pandam Kodi 1, that's the first part. He looks the same even today, but his performance inka oka step ahead, vere level ki poyindi. So congrats Vishal, and very very happy we worked. And thanking everyone in the team, technicians, unit lo andarni, assistant directors, assistant cameramen, all technicians, everybody. And I'm sorry if I've left any name. Thank you so much. October 18th ki release avutundi, 17th ki na birthday, so ide na pedda gift ani anukunanu. So thank you, please support us. Thank you so much. Thank you advance. మిత్రులకి అందరికీ నా నమస్తే. ముఖ్యంగా 25 సినిమాలు ప్రతి సినిమా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరించి ఇప్పటి వరకు ఒకే తరగతి చూసిన ప్రెస్ రిపోర్టర్స్, ప్రెస్ మిత్రులకి నా
ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇది ఒక అందమైన విషయం ఏమంటే, స్టేజ్కి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరూ డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ సినిమాలో ఎలా తెలుగు మాట్లాడతారో అలాగే అందరూ మాట్లాడారు, ఇతను మాత్రం తప్ప, లింగస్వామి. కానీ నాకు నచ్చిన విషయం వచ్చి, వచ్చిన తెలుగు తెలియని తెలుగు కంటే వచ్చిన తెలుగుతో మాట్లాడాలనే ప్రయత్నంతో ఆయన నిజంగా ఆయన ధైర్యం, ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సంతోషించాలి. ఎందుకంటే మా నాన్నగారు ప్రతిసారి చెప్తారు, నువ్వు ప్రతిసారి తెలుగులో మాట్లాడేటప్పుడే నాకు చాలా ఒక హ్యాపీగా ఉంటుంది స్టేజ్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మేము మా తెలుగు కూడా చెన్నైలో వచ్చి సీకరంగా రండి అని చెప్తాం, ఇంట్లో తొందరగా రండి అని చెప్పాం. తమిళ్ తెలుగు రెండు కలిపి మాట్లాడతాం. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ నా సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు నేను మాట్లాడే తెలుగు చూసి ఆనందిస్తారు అమ్మ నాన్న. పందెంకోటి 1 వచ్చి 13 సంవత్సరాల ముందు 2004లో రిలీజ్ అయ్యి 2005 రిలీజ్ అయినప్పుడు అది ఒకే ఒక విషయం గుర్తొస్తుంది మా నాన్నగారు. ఎందుకంటే నాన్నగారు వచ్చి ఆ సినిమా తమిళ్లో హిట్ అయినప్పుడు పెద్ద పెద్ద కాంబినేషన్లు, హరికృష్ణ గారు, జూనియర్ NTR, రామ్ చరణ్, ఎన్నో మంది కాంబినేషన్లు మాట్లాడుకుంటూ చాలామంది డైరెక్టర్స్ వచ్చి నాన్నగారిని అడిగారు రైట్స్. కానీ ఆయన వచ్చి, కుదరదు, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నాకు ఇలాంటి సినిమా దొరకదు నా కొడుక్కి, నేను నా కొడుకుని ఆంధ్రాలో కూడా నేను ఒక హీరోగా నిలబడతాను అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఇవాళ మీ ముందు 25 సినిమాలు అయిన తర్వాత నేను మీ ముందు ఒక డబుల్ లాంగ్వేజ్ హీరోగా నిలబడుతున్నాను. ఆయన ప్రయత్నమే, ఆయన నా అన్నయ్య చేసిన ప్రతి సినిమాలో కష్టాలు పడి ఆ ప్రయత్నం చేసిన వల్ల ఇవాళ మీ ముందు నిలబడుతున్నాను. ఇవాళ 13 సంవత్సరాల తర్వాత పందెంకోటి పార్ట్ 2 ఆ సినిమా ద్వారా మిమ్మల్ని కలుస్తున్నాను. ఇది నాకు నచ్చిన సినిమా. రెండో సినిమాలోనే చాలామంది హీరోలు ఎక్కువ ఆలోచిస్తారు యాక్షన్ హీరో ఎలాగైనా అయిపోవాలి, యాక్షన్ హీరో అవ్వాలని. కానీ కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. నాకు కుదిరింది, ఆ షార్ట్ పీరియడ్లో కుదిరింది కారణం వచ్చి లింగస్వామి నమ్మి ఇచ్చాడు ఆ పాత్రం, ఆ బాలు అనే పాత్రం. అది పెద్దగా నాకు గెలిపించింది. ఆ తర్వాత తిరిగే లేదని చెప్తారు కదా, అలా కంటిన్యూస్గా సినిమాలు బాగా ఆడింది. తెలుగు ప్రేక్షకులు లింగస్వామి చెప్పినట్టు పెద్ద సినిమా, చిన్న సినిమా, కొత్త హీరో, పెద్ద హీరో, ఈ ఇంటి నుంచి వచ్చిన అబ్బాయి, అలా ఏ కాకుండా సినిమా బాగుంటే అది వేరే లెవెల్గా ఉంటుంది వాళ్ళ ఆదరణ. నేను ప్రతిసారి అది ఆ గుర్తింపుతోనే నేను కొత్త కొత్త సినిమాలతో నేను తెలుగులో రిలీజ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సినిమా అభిమన్యుడు వచ్చి ఆ కంటెంట్ నమ్మి మేము చేసాం. సో ఆ కంటెంట్ వచ్చి పెద్దగా విజయం సాధించింది అండ్ ఇట్ గేవ్ మీ అగైన్ వన్ బిగ్ బూస్ట్. సో ఈ సినిమా 18వ తారీఖు పందెంకోడి ఫెస్టివల్కి ఎందుకు రావాలి అని చాలామంది అడుగుతారు. ఈ సినిమాలో ఆ థీమే వచ్చి జాతర. ఆ జాతరలో 7 రోజుల్లో జరిగిన విషయాలే ఈ సినిమాలో స్క్రీన్ ప్లేగా పండుతుంది. సో ఈ సినిమా ఒక ఫెస్టివల్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది, ఫ్యామిలీస్ అందరూ చూసినప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక 3 నెలలకు ముందుమే క్రితమే మేము 18th కన్ఫర్మ్ చేసాం. దాని తగినట్టు బ్యాక్వర్డ్గా పనిచేసి దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు గెట్ ద ఫిల్మ్ రెడీ. నా మిత్రుడు యువన్ శంకర్ రాజాకి నిజంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఒక హీరోకి ఫైట్ కానీ సాంగ్ కానీ అన్ని విధంగా ఒక పల్లెటూరులో ఉన్న ఇల్లు కూడా పోయి వెళ్ళి చేరాలంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఆ విధంగా యువన్ శంకర్ రాజా నాకు ప్రతి సినిమాలో ఒక సూపర్ ఒక థీమ్ మ్యూజిక్ కానీ సాంగ్లు కానీ ఇచ్చాడు. అండ్ మనం గాడ్ ఫాదర్ సినిమా చూసినప్పుడు ఒక గుర్తు, మేము చూసినప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసినప్పుడు అలాంటి ఫ్యామిలీలో మనం ఉంటే బాగుంటుంది, ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, ఒక్కొక్క పార్ట్గా వెళ్తుంటే. అలాగే నాకు ఈ సినిమా కుదిరింది. అంటే ఆ షూటింగ్ స్పాట్ వెళ్ళిన వెంటనే నా పక్కన రాజకీయ గారిని ఆటోమేటిక్గా చూస్తేనే మా నాన్నగారులాగా తలుచుకుంటాను.
ప్రతి క్యారెక్టర్ పక్కన ఉన్నప్పుడు అందరూ వచ్చి ఒక ఫ్యామిలీగా అది ఆటోమేటిక్గా డైరెక్టర్ చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఆ పాత్రం పేరు ఏం చేయాలనేది ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీ మధ్యలో ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఎలా నడవాలి అనేది ఆటోమేటిక్గా ఈ సినిమాలో పండింది. సో ఇట్ వాజ్ రియలీ నైస్ టు హ్యావ్ కమ్ బ్యాక్. అందరూ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నేను మాత్రం కాదు ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. దే హ్యావ్ బిన్ ద సేమ్ అండ్ దిస్ కమ్స్ ఆఫ్టర్ 7 ఇయర్స్. ఈ అదే చాలామంది అడుగుతారు, నాకే దానికి జవాబు లేదు. ఎలా ఇప్పుడు కూడా మిత్రుడు అడిగారు ఎలా 13 ఇయర్స్ తర్వాత అలాగే ఉన్నావు, ఇట్స్ ద సేమ్ని. ప్రతిరోజు ఎవరికైనా తెలియని వ్యక్తికి ఏదో విధంగా హెల్ప్ చేస్తే ఐ థింక్ ఆటోమేటిక్గా అలాగే ఉంటాం అనుకుంటాను. ఫ్రమ్ ద ఈ సినిమా మధు గారు వచ్చి ఇస్ రిలీజింగ్ ఇట్ హియర్ ఇన్ అ గ్రాండ్ వే. మీరే చూస్తారు, కంప్లైంట్లు కూడా రావచ్చు ఎందుకు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు ఇంత అడావిడి చేస్తున్నారని. కానీ ప్రతి సినిమాకి అది కావాలి. మాలాంటి హీరోలు వచ్చి అన్ని చోట్ల పోయి మా సినిమా అందాలంటే డెఫినెట్గా వీ నీడ్ గుడ్ పబ్లిసిటీ. ఆ విధంగా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మధు సార్ ఇస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఇవాళ మీరు చూసిన థియేట్రికల్ ట్రైలర్ వచ్చి ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక టీజర్ లాగా ఈ సినిమా ఎలా ఉంటుందని. 100% పార్ట్ 2 అంటే ఎందుకు 13 సంవత్సరాలు అయిందంటే పార్ట్ 2 లింగు చెప్పినట్టు పార్ట్ 1 కంటే బెటర్గా ఉండాలి, అప్పుడే పండుతుందని. ప్రతిసారి లింగు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు లింగు వణుకుతాడు, నేను విన్నప్పుడు లేదరా మన ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటే కూడా పర్వాలేదు, మనం దానికంటే బెటర్ సినిమా చేయాలి లేకపోతే వదిలేద్దాం అని. నాకు తెలిసి గజనీ మొహమ్మద్ లాగా 12 సార్లు 13 సార్లు వచ్చాడు నా దగ్గర. ప్రతిసారి కలిసినప్పుడు కాదురా ఏదో ఒకటి మిస్ అవుతుంది వద్దు మళ్ళీ కలుద్దాం. అప్పుడు పందెం కూడి 2 కూడా కాదు, వేరే వేరే స్క్రిప్ట్లు కూడా చెప్పేవాడు. బట్ అదేమో తెలియదు, దేవుడు అనేది ఆ టైంలో ఒక మనిషికి ఒక వ్యక్తికి అది ఇస్తాడని చెప్తారు. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ సామి ఈ సామి ద్వారా నాకు ఒక మంచి స్క్రిప్ట్ ఈ టైంలో వచ్చి ఇస్తాడనేది నాకు తెలియదు. 25th ఫిల్మ్ రెండో సినిమా చేసిన లింగసామి మళ్ళీ 25వ సినిమా కరెక్ట్గా నాకు వచ్చి ఈ స్క్రిప్ట్ ఇచ్చేదికి కరెక్ట్గా అది నేను ఐ షుడ్ థ్యాంక్ ఓన్లీ గాడ్. ఈ సినిమాలో ద బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్లు వచ్చి అంత బాగుంటుంది. అంటే వేరియేషన్స్, ఫస్ట్ కీర్తి గురించి చెప్పాలంటే లైక్ ఎ గుడ్ ఫ్రెండ్. కీర్తి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మహానటి రిలీజ్ అవ్వలేదు. మహానటిలో ఉన్న ఒక చిన్న క్లిప్పింగ్, ఒక లెంతీ డైలాగు, లెంతీ రియాక్షన్ చేసే ఒక ఆ స్టార్ కేస్ పక్కన ఒక క్లిప్పింగ్ నాకు చూపించింది. ఇట్ ఈస్ 100% కన్ఫర్మ్డ్, వేరేదో కారణాలుగా ఉన్నా కూడా పర్వాలేదు, బట్ 100% కీర్తి సురేష్ విల్ బీ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ అనేది ఏ మార్పు లేదు. వెన్ ఐ సీ ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్ కీర్తి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వీలింగ్ చేసింది, హీరో కంటే ఎక్కువ స్టంట్లు చేసింది. వీలింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసింది. అది కాకుండా మామూలుగా హీరోలకే ఎక్కువ సింగిల్ షాట్ డాన్సులు పెడతారు, నాకు చాలా ఆశగా ఉంది అది చూపించడానికి మీకు. యూజువల్గా నాకే నా సినిమాలో నేనే ఎక్కువ ఆడతాను, కానీ ఫస్ట్ టైం వచ్చి ఒక అమ్మాయి ఆడేది చూసి నేను అలా చూస్తుంటాను. ఒక డాన్స్ బిట్ ఉంది కీర్తికి అండ్ అది ఎక్కడ అది నాకు తెలియదు, అది ద మీనింగ్ ఆఫ్ దట్. బట్ అందరూ చెప్పినట్టు క్లీషేడ్గా చెప్తాను, మా కెమిస్ట్రీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్పారు. నౌ కమింగ్ టు ద ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్, ఇంకొక పాత్ర వరలక్ష్మి. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ నాకు కరెక్ట్గా ఒక సినిమాకి పండుతుంది అంటారు క్యారెక్టర్లు. ఆ విధంగా లింగుకి వచ్చి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ క్యారెక్టర్. తెలుగులో పేరు తెలియదు కానీ తమిళ్లో పేచి అనే క్యారెక్టరు. ఆయన పర్మిషన్తో మీకు చెప్తాను, సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే వరలక్ష్మి ఈ సినిమాలో అదర కొట్టేసిందిరా అని చెప్తారు 100%. విశాల్ మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు, కీర్తిని కీర్తి కూడా కొంత అప్పుడే బండికి
బైక్లు స్టార్ట్ చేసి బండి ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ కీర్తి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ అయ్యా, చాలా బాగా చేసింది, క్యూట్గా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్తా వెళ్తా ఈ డైరెక్టర్ వచ్చి చాలా బాగా చేశాడు దర్శకత్వం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాగా చేశాడు. ఇంటికి వెళ్ళి ఆ కారు పెట్టిన తర్వాత రాజ్ కిరణ్ గారు అంత బాగుంది క్యారెక్టరు, ఫైట్లు ఎక్స్ట్రాడినరీ. మళ్ళీ పడుకునేటప్పుడే, ఇది నేను నైట్ షోకి చెప్తున్నాను, అప్పుడు చెప్తారు, అవును కదా విశాల్ని ఒక హీరో ఉన్నాడు కదా ఈ సినిమాలో, అలాగే ఉన్నాడు 13 సంవత్సరాల తర్వాత వాడు అలాగే ఉన్నాడు, చాలా బాగా చేశాడు కుర్రాడు అని నాకు లాస్ట్లో రోలింగ్ టైట్లో ఎలా లాస్ట్లో వచ్చి మెస్సు డ్రైవర్లు పేరు వేస్తారు చూడండి, అలా వచ్చి లాస్ట్లో నా పేరు వస్తుంది. బట్ వచ్చేది కన్ఫర్ము, కానీ నాకు ఈ ఆర్డర్లో వస్తుంది అనేది నాకు గర్వంగా ఉంది. వరలక్ష్మి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఎస్పెషల్గా క్లైమాక్స్లో మీకు ఒక విషయం, ఒక ట్రీట్ ఉంది. నాకు విసులు కొట్టడం రావద్దు, బట్ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక షాట్ ఉంది, ఒకే ఒక షాటు, అది నిజంగా న్యాచురల్గా చేసింది, న్యాచురల్గా ఒక విషయం చేసిందండి. ఈ కత్తి చేసేది కూడా పర్వాలేదు, అది మామూలు విషయం కాదు, బట్ హీరో హీరోయిన్ అలా నిలబడేటప్పుడు మీరందరూ నేను చెప్పింది ఇవాళ చెప్పింది మీకు ఆ రోజు గుర్తొస్తుంది. షీస్ డాన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ అందరూ టెక్నీషియన్ సంబంధించిన అన్ని టెక్నీషియన్లు కానీ నటించిన అందరూ నటులందరికి బీ రెడీ, పార్ట్ 3 వచ్చి త్వరలో తప్పకుండా స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ మీరు అదే లింగు అడిగాను, కీర్తి ఉందా పార్ట్ 3ని, నువ్వు ఉంటున్నావో లేదో నాకు తెలియదు, కీర్తి ఉంది పార్ట్ 3లో, పార్ట్ 4లో, పార్ట్ 5లో అని చెప్పాడు. అందుకే నేను కాదు నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా నేను వస్తే మళ్ళీ నేనే హీరోగా పెట్టి నువ్వు చేయాలి వేరే మార్గం లేదు. సో పార్ట్ 3కి నేనే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆర్టిస్టు పార్ట్ 3లో కీర్తి అనేది అతని ద్వారా నేను తెలుసుకున్నాను. సో ఇట్ ఈస్ అ నైస్ థింగ్, తెలుగు ప్రేక్షకులు కానీ అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ ఆడియో లాంచ్ అప్పుడు మిమ్మల్ని అందరికీ కలుస్తాను. మరి తప్పకుండా, యు హ్యావ్ అ ఫెస్టివల్, డ్యూరింగ్ అ ఫెస్టివల్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ October 18th. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, మీరు అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ విశాల్.